ఏకలవ్యుడు తన గురువు ద్రోణాచార్యుల వారి కోసం గురుదక్షిణగా అడిగిన మరు నిమిషమే తన బటన వేలు కోసి సమర్పించాడు. అది ఎలాగంటే విలి విద్యలో ఏకలవ్యుడి ద్రోణాచార్యుడు ఇతను కృష్ణుడు కన్నా గొప్ప విలుకాడు అవుతాడని ఎలాగైనా తనని అస్త్ర సన్యాసం చేయించాలని సంకల్పించాడు. సరిగ్గా అదే సమయానికి ఏకలవ్యుడు గురుదేవుల కోసం వచ్చాడు. అదే అదనుగా భావించిన ద్రోణాచార్యుడు, తననే గురువుగా నిజంగా నువ్వు భావించినట్లయితే నీ బొటన వేలు నాకు గురుదక్షిణగా ఇవ్వమని అడిగాడు. గురుభక్తిని పూర్ణ హృదయంలో నింపుకున్న ఏకలవ్యుడు క్షణం ఆలోచించకుండా తన బొటన వేలును కోసి గురువునకు సమర్పించి తన గురుభక్తిని చాటుకున్నాడు. అదే ఈ రోజుల్లో అయితే గొంతులు కోసేవాళ్ళు తప్ప వేళ్లు కోసిచ్చేవాళ్ళు ఎక్కడున్నారమ్మా? ఓకే, సీ యు టుమారో. ఏంటి నీతో మాట్లాడాలి? ఏయ్, మీ బావ నీతో మాట్లాడాలంట, మధ్యలో మేమేంటి వెళ్తాం. ఏం అక్కర్లేదు, ఉండండి. ఏం మాట్లాడాలి? మీ నాన్నతో పెళ్లి విషయం మాట్లాడాలి. ఆ నీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. నీ పెళ్లి గురించి నా అభిప్రాయం ఎందుకు? అదేంటిది, నేను మాట్లాడేది మద్దతు పెళ్లి గురించి. ఏంటి, మన పెళ్లి గురించా? నేనంటే నీకు చాలా ఇష్టం కదా. అలా అని ఎవరు చెప్పారు? నీ మీద నాకెప్పుడు అలాంటి అభిప్రాయం లేదు. అలా అనుకో మహాలక్ష్మి, నువ్వు లేకపోతే నేను లేను. నువ్వు ఇష్టపడతావని ముందు నేను బాగుపడ్డాను. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే నేను హోటల్ పెట్టాను, అందుకే నీ చేత్తో జ్యోతి వెలిగించాను. చూడు, నన్ను విసిగించుకో. నువ్వెన్ని చెప్పినా నీ మీద నాకు ఇష్టం కలగదు. దయచేసి విషయం వదిలే. అంత మాట అనుకు మహాలక్ష్మి, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నా ప్రేమ కాదనుకో. ఓ, ఏమైనా చేస్తావా? చేస్తాను. అయితే నీ వేలు కోసుకో చూద్దా. నరం తెగలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే వేలే పోయి ఉండేది. ఎరా, అది వేలు కోసుకోమంటే కోసుకుంటావరా పిచ్చి సన్నాసి? ఊళ్ళో అమ్మాయిల కరువు వచ్చిందంట్రా, నువ్వు అంటే కోటి మంది లైన్ లో నిలబెడతాను. నువ్వు దేవదాసులో అగ్ని అనుకుంటున్నావు, పాతాళ భైరవులో ఎన్టీఆర్ అనుకుంటున్నావు. అమ్మా, ఈ పిచ్చి నా కొడుకు పిచ్చి పిచ్చి సినిమాలని చూసి చెడిపోతున్నాడే. బాబా, ఏమే వాడు బతుకున్నాడా చచ్చాడా అని చూడడానికి వచ్చావా? బాబా, మహాలక్ష్మి వానకే బాధపడుతుంది. నోరుమయ్యా, నా మనవడు ఏం చేశాడని అంత శిక్ష వేసావే? చీమకు కూడా హాని చేయని వాణ్ణి నీ ప్రేమ కోసం వేలు కోసుకోమన్నా, గొంతు కోసుకోమన్నా క్షణం కూడా ఆలోచించకుండా గొంతు కోసుకునేవాడు. దయచేసి ఇంకెప్పుడు నా మనవడి ప్రాణాలతో ఆడుకోకమ్మా. అమ్మమ్మా, బావంటే నాకు చాలా ఇష్టం. మా ఎమ్మే బంగారు తల్లి ఆడోకమ్మా. నేను తిట్టానని మనసులో పెట్టుకోకు. పసితనంలోనే తల్లిని పోగొట్టుకున్న వీణ్ణి నేనే పెంచాను. వీడికి చిన్న దెబ్బ తగిలినా నా ప్రాణం విలవిలలాడిపోతుందమ్మా. ఇంకెప్పుడు వేలు కోసుకోమనుకో. అనునమ్మమ్మా, నేనే కొరుకుతా. పర్లేదు, 70% ఒక్కేవయ్యా. దేవుడు సొమ్ము అడిగి కూడా పెట్టేవాడా? అలాగే సార్. ఒరే, ధైర్యంగా ఉంటది. ఓ రెండు ఏమంట పెట్టి. ఏంటది? అదే అమ్మా, అప్పుడు గాని నిన్ను నన్ను మెడపెట్టి గెట్టాడు. హాయ్ బాబాయ్, మీరేటిలాగా? బావగారున్నారా? ఏ, ఎవరన్నా పోయారని చెప్పారండి? ఎవరాడు లోపల దొంగ లెక్క రాసుకుంటున్నారండి. నిత్యాన్న పథకానికి 5,000, ధ్వజస్తంభ తొడుక్కోక 5,000, నా పేరున చందా కింద రాసేసేవయ్యా. దేవుడికి భక్తి ఎక్కువ మామయ్యకి. కృష్ణ, నువ్వేడ్రావు అచ్చు పెళ్లి కొడుకులాగా మంచి ముస్తాబయ్యొచ్చావు. అది అది ఏంటనచుకోడు, పాలు బాగున్నాయి మామయ్య. ఈ విషయం చెప్పడానికి ఎంత తయారై వచ్చావు? ఇంకో విషయం నాయన, అసలు విషయం నువ్వు చెప్పేసి. లీటర్ పాలలో వాటర్ వాటర్ కూడా కనపడలేదు బావా. అబ్బా, ఏ నిజం చెప్పడానికేనా తండ్రి కొడుకులు ఏకేసుకుని వచ్చారు? విషయం చెప్పడానికి రాలేదు మావయ్య, విషయం అడగడానికి వచ్చావు. ఏమండి, వాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడో తెలుసా? ఏంటి మ్యాటర్, నీకు లీక్ అయిపోయిందా? వాడు పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాడండి. వాడు ఇప్పుడు హోటల్ పెట్టుకుని బాగా సంపాదిస్తున్నాడుగా. అవును బావా, మా ఏడుకొండలకి మహాలక్ష్మి అంటే ప్రాణం, నువ్వు ఒప్పుకుంటే. అవును మావయ్య, నీ మాట వల్లే నేను హోటల్ ఓనర్ అయ్యాను. నువ్వు అంటే నీ ఇంటికి అల్లుండి అవుతాను. హ్మ్,
మావిడి తోరణాలు, అరటి బోదెలు, పువ్వులు, బియ్యం బస్త, కొండాలు, పసుపు కుంకాలు. ఇప్పుడు కనుక సొక్కుంటే అంత బాగుండేదు. అందరూ పనిచేస్తున్నారు. నీ కొడుకు పెళ్లికి నువ్వు పని చేయవా? ఎలా వస్తుందో ఓపిక. నేను చెప్తా ఈ కాగితం చూడు. అది కూర్చో, చెప్తా కూర్చో. ఏంటి అమ్మాయి, తలుపులకి గోళ్ళకి వేసే రంగులు వేసుకుంటున్నారు? ఎంత చక్కగా గోరింటాలు పెట్టుకుంటే, ఎంత బాగా పండితే అంత ఎర్రటి మొగుడు వస్తాడు. మరి నీకెందుకు తాత అంత నల్లటాడు దొరికాడు? చిన్నప్పటి నుంచి ఇట నలుగు పెట్టినందుకే నువ్వు ఇలా దప్ప పండులా రంగు తేలేవు. మరి నీ కొడుకేంటి నల్లగా దరిద్రంగా ఉంటాడు? వాడి జన్మకి తానం ఒకటి. అడికి తాగుడే తాను, తాగుడే జపం. అదిగో వచ్చాడు. పొద్దునే స్నానం ఏంటో చెప్పానా? నూనెది నూనె, నేను ఇంకా పేగులతో సహా బయటకు వచ్చేస్తాయి. అమ్మా ఏమా, మా ఫ్రెండ్స్ అంతా కొడుకు పెళ్లి చేస్తున్నావు కదా అని ఫాల్టీ అడుగుతున్నారే. రమ్మని ఎదవల్ని కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. అది కాదే అమ్మ, ఒకసారి ఆలోచించుకో, ఒక్కసారి ఆలోచించుకో. ఆలోచించేది సర్లే, నేను ఆలోచించుకుంటా. రే ఇట్రా, ఉంగరం ది, ఉంగరం. బామ్మ ఇదిగో నా జీవితం అన్న ఉంది, తీసేసుకో. నువ్వు ఇలాగే రోజుకు వాళ్ళు ఇచ్చా అనుకో, నేను ఎలాగో పెళ్లి ఎరా. బుద్ధి ఉందా? కొడుకు పెళ్లి కదే ఆనందం. అబ్బా కట్టేదేమో పోల్దండ, ఇంకో తాజ్ మహల్ కడతారంటే ఫీలింగ్ తొందరగా. కానీ రా రావయ్యాకిచ్చారా రా, మనం ఇంటికి వచ్చానయ్యా, తీరవచ్చు లేవు. మా బావమరిది గారు ఊరు వెళ్ళాలి. ఏమిటి అడావుడి? ఆ ఏముంది, మా అమ్మాయి మా లక్ష పెళ్లి కుదిరింది, శుభలాకిద్దామని వచ్చాం మీ ఇంటికి. పెళ్లి కొడుకు ఎవరు? ఎవరుంటాడు? ఇంకెవరు? ఏడుకోండు, మా మేనలుడే. వరే 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 వరే, నేను రావటం 4 రోజులు లేట్ అయిందే. ఏమైందయ్యా? అత్తిల్లో మన అమ్మాయికి గొప్ప సంబంధం చూసి నీతో మాట్లాడదామని డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చా. ఎవడా కుర్రాడు? అత్తిల్లి సత్యబాబు, కత్తి లాంటి కుర్రాడు. వెనక ముందు ఎవ్వరు లేరు, ఊరు మొత్తం పడితేనా తరగని ఆస్తి ఉన్నది ఒక్కతే తల్లి గుండె నొప్పి. ఎప్పుడు గుట్టుక్కు మట్టతో కూడా తెలియదు. ఆ సంబంధం చేసుకున్నట్టయితే అల్లుడి మీద ఆస్తి మీద పెత్తనం మొత్తం నీదయ్యేది నెలకంటాం. సరే, ఎవరు తలరాత ఎలా ఉంటే అలా జరిగిపోతుంది. మొత్తం మీద ఒక మెట్టు దిగి మహాలక్ష్మి పెళ్లి జరిపిస్తున్నావు అన్నమాట. మెట్టు దిగడం ఎంత సేపు, ఎక్కడం ఎంత సేపు? వాళ్ళకి ఫోన్ ఉందా? ఉంది. ఆ సంబంధం ఖాయం చేసుకోవడానికి వస్తాం. అదేమిటండి, తెల్లారి పెళ్లి పెట్టుకుని వేరే సంబంధం ఖాయించమంటారేమిటి? మీకు ఏమన్నా మతిపోయిందా? వేరే సంబంధం అనబోక, మనం సంబంధం అయితేను పెళ్లి అయిన తర్వాత ఆ సంబంధం వచ్చినా వీడి గట్టి తాళి తెప్పించేసి ఆడితో తాళి కట్టించేవాడి. ఊరంతా శుభలేఖలు కూడా పంచాయి. ఇప్పుడు మాత్రం నష్టమేమైంది, అత్తలు సత్యబాబు పేరుతో కొత్త శుభలేఖలు కొట్టిస్తాం. పాత శుభలేఖలో పేరుతో పడింది దిద్దుకోండి అని రాజేస్తాం, సరిపోద్ది. నాన్న నాకు బావంటే ఇష్టం, నేను బావం తప్ప ఇంకొకరిని చేసుకోను. దాని మాట విన్నారుగా? ఆ మాట కూడా అర్థమైంది కదా, ఊరు ఎత్తడానికి లేదు. అదేంటండి, హోటల్ పెట్టుకుంటే అమ్మాయిని ఇస్తానన్నారు కదా, అందుకోసమే 7 కొండలు హోటల్ పెట్టాడు. అయినా మీరు మాట తప్పితే ఊళ్ళో జనాలు ఊరుకుంటారా? మీ ముఖం మీద ఉమ్మారు. ఏండే వాళ్ళ బామ్మ గుండమ్మ వయసులో ఉండగా అమ్మతో కర్ర లేకుండా బయట చేసిందంటే, ఇప్పుడు వాళ్ళ మనవాడికి అన్యాయం జరిగిందని విషయం చేసినా కూడా మీరు అన్యాయం అయిపోతారండి. అసలే గుండమ్మ గారు అయ్యేస్తుడు నోరు తెరిచిందనుకో మీ లోకల్ కాల్ కట్టు, గుర్తుంచుకోండి. ఇంకా మీ క్లాస్ పీ కూడా ఆపండిరా. నేనేమన్నాను, హోటల్ ఉంటే పిల్లనిస్తాను అన్నాను, అంతే కదా? అవును. మరి హోటల్ లేదు కదా? లేదా, ఎక్కడ చూపించండి.
చేస్తున్నారురా. అరే నువ్వు కష్టపడి పెట్టిన హోటల్ని ఎవరో నాశనం చేస్తున్నారురా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.